అత్తగిరి ఇప్పుడు ఒక సెలబ్రిటీ, గొడ్డలి పట్టుకొచ్చాడు, నరికాడు, అల్లల్లాడిపోతున్నా అరుస్తున్నా సరే వెంటపడి నరికినటువంటి వాళ్ళల్లో కీలకమైన వ్యక్తి. బట్ ఇప్పుడు ఆ దస్తగిరికి అండ ఆ మరణానికి గురైనటువంటి వివేకానంద రెడ్డి గారి కోసం పోరాడుతున్నటువంటి కుమార్తె సునీతనే. ఎందుకు అంటే ప్రస్తుతం తనని కాపాడుకొస్తేనే ఈ కేసు నిలుస్తుంది అన్నటువంటి. ఇంకోవైపున వాస్తవంగా అతను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాడు, అతనికి ఒక బండి మెయింటెనెన్స్. విచిత్రం ఏంటంటే ఒక మామూలు వ్యక్తికి ఒక సెక్యూరిటీని ఇవ్వడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తారు. ఇది సహజంగా రాజకీయ నాయకుల్లో ప్రతిపక్షాల వాళ్ళకి. ఇక్కడ ఇతనుకి సెక్యూరిటీ సరే కోర్టు, ఎందుకంటే ఇతనికి ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా. సెక్యూరిటీ ఇప్పుడు ఏ స్థాయిలోకి వచ్చిందంటే సెక్యూరిటీని పెంచారు ఇతను అడగగానే. వివేక హత్య కేసులో దస్తగిరి భద్రతను భారీగా పెంచారు. తనకు తన కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందంటూ కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆయన వినత మీదన జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. దస్తగిరికి 4+1 భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పోలీసులు సెక్యూరిటీ విధుల్లోకి చేరారు. నిన్న సాయంత్రం దస్తగిరి ఇంటి దగ్గర 24 గంటలు తుపాకులతో పహారా కాస్తారు. ఇప్పటికే దస్తగిరికి ఒక గన్మ్యాన్ అన్నాడు. తాజాగా 4+1 సెక్యూరిటీ కల్పించడంతో సెక్యూరిటీ 6కు పెరిగింది. ఇక్కడ ఈ వార్త రాసిన పత్రిక వాళ్ళు ఆయన సెక్యూరిటీ 4+1కి పెంచారు. ఇంకా శ్రీ గారు పెట్టడం ఒకటే మిస్ అయింది, అందుకని నేను తమ్ములో పెట్టింది. ఒక మర్డర్లు చేసిన వెధవ వారు గారు శ్రీకి వచ్చేసింది. మామూలుగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, వెంకయ్య నాయుడు అని రాస్తారు, ఈవెన్ వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు. కానీ ఆయన వారు అని రాసే స్థాయికి దస్తగిరి ఎదిగాడా, జర్నలిజం దిగజారిందో అర్థం కాని పరిస్థితి. దస్తగిరికి సెక్యూరిటీ అయితే భారీ ఎత్తున పెంచారు, అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చంపుతారని ఆయన అతను పెట్టుకున్నటువంటి కాన్సెప్ట్, ఈ ఆయన అన్న పదమే వాడాల్సి వస్తుంది అన్నమాట. తను పెట్టుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఇప్పుడు అతన్ని వీళ్ళెవరైనా కూడా మర్డర్ చేయొచ్చు, ఇటు పక్కన ఈ వైపు నుంచి కూడా చేసి జగన్ నేను నేరస్తుడిగా చూపించవచ్చు, నిందితుడిగా చూపించవచ్చు. కాబట్టి సెక్యూరిటీ ఖచ్చితంగా అతన్ని కాపాడాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద ఉంది. రేపు రాబోయే ఎలక్షన్స్కి దస్తగిరికి ఏమన్నా ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా అక్కడ, లేకపోతే కనుక ఆ తర్వాతన ఏ కీలకమైనటువంటి పదవులు ఏమైనా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో దరిద్రపు రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే మంచి ఫ్యాక్షనిస్టు, మంచి రౌడీ, మంచి క్రిమినల్ అని అడుక్కునే పరిస్థితి. ఇవాళ తాజాగా ఎరపతనేని కాసు మాటలు చూస్తుంటే ఆ స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది.